వచ్చే సాధారణ ఎన్నికల్లోపు తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకుంటామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మా ప్రతినిధి సంపత్తో మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకుంటున్న కేసీఆర్ ప్రజా సమస్యలపై ఎలాంటి ఉద్యమాలు చేయడం లేదని దుయ్యబట్టారు. వైఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆ రెండు పార్టీలకు ఓటమి తప్పదన్నారు. ఉప ఎన్నికలకు శంకరావు పూరించాడు. సుమారుగా 30 గ్రామాలు పర్యటించాడు. మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకున్నాం. బాబు గారు మీరు సుమారుగా 25-30 గ్రామాలు పర్యటించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు? మీ ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజలపై? ఒకటి, ఈరోజు చూసిన ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కరెంటు ఛార్జీలు బాగా పెరిగిపోవడం, ఎక్కడ చూసినా చీప్ లిక్కర్ పేరుతో దోచుకోవడం, ఇదే కాకుండా ఏ చూసినా ఈరోజు ఇండ్లు కానీ పింఛన్లు కానీ కాంగ్రెస్ వాళ్ళు దోచుకోవడం, జాతీయ ఉపాధి హామీ పథకం కూడా అన్యాయం, ఇవన్నీ కూడా కలిపి వాళ్ళలో కోపం ఆక్రోషం ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభివృద్ధి అంటుంది, తెలంగాణ సెంటిమెంట్ అంటుంది, మరి తెలుగుదేశం పార్టీ ఏ నియంతో ప్రజలకు వెళ్ళబోతుంది? ఒక బూటకమైన మాటలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి అభివృద్ధి కాదు, అవినీతి చూపించి ఓట్లు అడగాల్సింది వాళ్ళు. అభివృద్ధి అంటే ఓటేరు కాబట్టి, వాళ్ళు ఎక్కడా చేయలేదు కాబట్టి. ఈరోజు ఏ గ్రామానికన్నా పోయి ఒక్క పని వాళ్ళు చేశారు నిరూపించాలండి, ఎక్కడ ఒక పని నిరూపించలేదు. ఇంకో పక్క సెంటిమెంట్, టీఆర్ఎస్ ఎంచో పైన సెంటిమెంట్ పైన ఓటెడుతున్నారు తప్ప వీళ్ళ సమస్యల పట్ల ఎప్పుడూ పనిచేయలేదు. బాబ్లీ పైన ప్రాజెక్టు కడితే మీరు పనిచేసి పోరాడారా? రైతులకు సమస్యలు వస్తే పోరాడారా? ధరలు పెరిగితే పోరాడారా? డల్ బాధితుల పట్ల మీ సంఘీభావం తెలియజేసి పోరాడారా? ఏ సమస్య పైన మీరు పోరాడారు? ఇక్కడ జల విధానం కూడా పెట్టకుండా కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి ఎల్లంపల్లిలో 450 కోట్లు దోచుకుంటే దానిపైన పోరాడలేదు. అవినీతి పైన, అదే మాదిరిగా అక్రమాల పైన, అదే మరి సమస్యల పట్ల మేము పోరాడుతున్నాం. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ మామూలుగా ఈ ఉప ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల మీకు తెలంగాణ కోసం కొంతమంది అడ్డుకున్నారు, అంటే తెలంగాణపై తెలుగుదేశం స్పష్టమైన వైఖరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్ సభలో? వాళ్ళు ఒక్కరిద్దరు తప్ప ఆడెవరు లేరు, ఊరంతా ఒకటి, ఒకరిద్దరు వచ్చి ఏమి అడుగుతున్నారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, దానికి రియాక్షన్లో ఉన్నారు, అందువల్ల వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఒకరి దగ్గర కాంగ్రెస్ వచ్చి అడపడ్డారు అంటే వాళ్ళ బలహీనతని వాళ్ళకి ఈరోజు ప్రజల్లో పూర్తిగా పోయి తెలుగుదేశం పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి విజృంభణ చూసిన తర్వాత వాళ్ళు దిక్కు తెలియకుండా అడుగుడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ జన సమూహంలో వాళ్ళు కొట్టుకోబోవడం తప్ప ఏం కాదు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ అసలు పోటీలో లేని లేదు, థర్డ్ ప్లేస్ లో ఉంటుందని సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్నారు సార్. అందుకే వాళ్ళిద్దరూ ప్యానిక్ రియాక్షన్ అయిపోయి నా మీద పడుతున్నారు. అందుకే ఎన్నికల క్యాంపెయిన్ కూడా చేయకుండా ఇంట్లో పడుకున్నారు. వాళ్ళు మన గురించి మాట్లాడేటువంటి ప్రజలు చూశారు, మండు టెండలు, మంచి మధ్యాహ్నం చెమట కారుతా ఉంది, కిందన పైన కాలిపోతా ఉంది, అయినా కూడా ప్రజలు వస్తున్నారంటే వాళ్ళకు అచంచలమైన విశ్వాసం తెలుగుదేశం పార్టీ పేరు ఉంది, అందుకని వస్తున్నారు. నేను ఆ రోజు చేసిన పనుల వల్ల ఈరోజు ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్క ఊర్లో వాళ్లే చెప్తున్నారు, మీరు చేసిన పనులు తప్ప 4 ఏళ్ళలో ఒక పని మా గ్రామానికి కాలేదు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఆయన కానీ మాకంటే ఎక్కువ పని చూస్తుంటే గ్రామం వారిగా ఒక వైట్ పేపర్ పబ్లిసిటీ ఇచ్చామండి. మేము 9 ఏళ్లలో గ్రామాలు ఏం చేశాం, మీరేం చేశారు, మొత్తం వైట్ పేపర్ మనకు తెలుపు.